ప్రజల సంక్షేమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మరియు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాడి విష్ణు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోని సింగ్ నగర్ 59వ డివిజన్లోని బుదాల ఆదాము కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాడి విష్ణు మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 30,000 ఇళ్లు మంజూరు చేశారన్నారు. విజయవాడ నగర అభివృద్దిపై సీఎం జగన్ 100 కోట్ల నిధులు మంజూరు చేశారని, సెంట్రల్ నియోజకవర్గంలో 4 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ హిందూ దేవాలయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారికి, అట్లాగే విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకు, అలాగే రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా నా నమస్కారం. పెద్దలకు, అలాగే ఈనాటి పట్టాలు మరియు గృహ మంజూరు పత్రాలు అందుకోబోతున్న ఇల్లు అన్న ప్రధానమైన కార్యక్రమం ద్వారా కులం మతంతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇంటి స్థలాలు, మొత్తం 92,218 స్థలం లేని అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. అర్హత కలిగిన వారందరికీ ఈ విజయవాడ నగరపాలక సంస్థ ప్రభుత్వ వారి ఆదేశానుసారం విజయవాడ లబ్ధిదారులకు మొదటి దశలో 27,307 గృహాలు ఇవ్వబడింది. మొదటి విడతలో మనకి ఈ సెంట్రల్ కాన్స్టెన్సీ ద్వారా 10,000 ఇళ్ళు మంజూరై మీరు ఇప్పుడు అందుకోబోతున్న మీకు కొంచెం చిన్న సూచనలు ఏంటంటే, ప్రభుత్వం వారు మీకు ఇచ్చిన అవకాశం ఇది, మీరు ఏ రకంగా ఇల్లు నిర్మించుకోవాలనేది కూడా మీకే ఇచ్చారు. మీకు ఇస్తున్న స్థలం, అలాగే పబ్లిక్ హెల్త్ సెంటర్, స్కూల్స్ అన్నీ కూడా ఆ లేఅవుట్లో అన్నీ ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది.